ఏపీలో ఇవాటి నుంచి భూముల ధరలు మరింతగా పెరుగుతున్నాయి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగే ప్రాంతాలపై కన్నేసిన ప్రభుత్వం అక్కడే భూముల రేట్లు పెంచింది అసలు ఎక్కడెక్కడ ఎంత శాతం పెరగబోతోంది అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఏముంది ఏపీలో భూముల ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి ఇరవై శాతం గ్రామాల్లో స్థిరాస్తి విలువల సవరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కరోనా కారణంగా గత మూడేళ్లుగా పూర్తిస్థాయి సవరణ జరగలేదని ప్రభుత్వం చెబుతోంది చివరిసారిగా రెండు వేల ఇరవైలో భూమి విలువను పెంచారు తాజాగా చేసిన సవరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి రియల్ వ్యాపారం జోరుగా సాగే ప్రాంతాల్లోనే స్థిరాస్తి విలువ పెంచాలనే అధికారుల ప్రతిపాదనలకు సర్కారు ఓకే చెప్పింది ఆదాయం సమకూర్చుకోవడానికి ఆ స్థలాలపైనే ఫోకస్ చేసింది ప్రాంతాన్ని బట్టి ముప్పై శాతం నుంచి గరిష్టంగా నలభై ఐదు శాతం వరకు విలువ పెరుగుతోంది కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లలో గతేడాది భూముల విలువ పెరిగింది దీంతో కొత్త జిల్లాల్లో కాస్త తక్కువగా భూమి ధరలను పెంచుతోంది తాజాగా చేపట్టిన స్పెషల్ రివిజన్లో భూముల విలువ పెంపుపై రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఈ నివేదిక ప్రకారమే రేట్లు పెరిగాయి గతేడాది క్రయ విక్రయాలు ఎక్కువగా జరిగిన ప్రాంతాలను అధికారులు గుర్తించారు లావాదేవీలు ఎక్కువయ్యే సర్వే నంబర్లను బట్టి మార్కెట్ వాల్యూ ప్రతిపాదన చేశారు ఎక్కువగా లావాదేవీలు జరిగే ఇరవై శాతం ప్రాంతాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు అన్ని ప్రతిపాదనలు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు నెల్లూరు జిల్లాలో ముప్పై నుంచి నలభై శాతం వరకు భూముల ధరలు పెరిగాయి ఏలూరులోని పది ప్రాంతాల్లో నలభై ఐదు శాతం వరకు భూముల ధరలు పెరిగాయి ఏలూరు రూరల్లోని పద్దెనిమిది ప్రాంతాల్లో ముప్పై ఐదు శాతం వరకు భూమి ధరలను పెంచింది పెంచిన భూముల ధరలకు అనుగుణంగానే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతుంది ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది అయితే నేటి నుంచి ఏపీలో భూముల విలువ పెరుగుతున్నాయన్న ప్రచారంతో మూడు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసుకు క్యూ కట్టారు జనం రెండు రోజుల పాటు సర్వర్లు మురాయించడంతో రిజిస్ట్రేషన్లు జరగలేదు కానీ చివరి రోజు సర్వర్లు పనిచేయడంతో పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరిగాయి రాష్ట్రంలోని రెండు వందల తొంభై ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం పూట ఎక్కువగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు జరిగితే కొన్ని చోట్ల మాన్యువల్ జరిగాయి సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో అన్ని చోట్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయి